నిజామాబాద్ జిల్లా పిట్ల మండలం రాంపూర్ కాలనీలో జొన్న రైతులు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు పూర్తయిన తర్వాత జొన్నలు కొనుగోలు చేస్తారని 2 నెలలుగా నిల్వ చేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో నిరసన చేపట్టారు రైతులు. పిట్లం బాన్సవాడ రహదారిపై 5 రోజులుగా రాస్తారోకో నిర్వహిస్తున్నారు. పంట చేతికి వచ్చి 2 నెలలు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వర్షానికి తడిసి మొలకెత్తుతున్నాయని వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం రాంపూర్ కాలనీలో జొన్న రైతులు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు పూర్తయిన తర్వాత జొన్నలు కొనుగోలు చేస్తారని 2 నెలలుగా నిల్వ చేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో నిరసన చేపట్టారు రైతులు. పిట్లం బాన్సవాడ రహదారిపై 5 రోజులుగా రాస్తారోకో నిర్వహిస్తున్నారు. పంట చేతికి వచ్చి 2 నెలలు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వర్షానికి తడిసి మొలకెత్తుతున్నాయని వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. గోపాలకృష్ణ, కామారెడ్డి జిల్లాలో జొన్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పిట్లం మండలంలో జొన్నలు వేసినటువంటి రైతులు పంట చేతికి వచ్చింది. పంట చేతికి వచ్చి ఇప్పటికే 2 నెలలుగా కుప్పలుగా పోచిపోయారు. అయితే మధ్యలో పడినటువంటి అకాల వర్షాలతో పాటుగా ఇప్పుడు నైరుతి ఋతుపవనాల వల్ల పడుతున్నటువంటి వర్షాలతోటి ఒకసారిగా అవి కుప్పలుగా పోసిన జొన్నలన్నీ కూడా మొలకలెత్తుతున్నాయి. దీంతో కొనుగోలు వెంటనే ప్రారంభించాలని చెప్పి రైతులు గత 5 రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. 5 రోజుల నుంచి పిట్లం మండలంలో ఆందోళన చేస్తూనే ఉన్నారు. అధికారులు కూడా ఇప్పటికే కొంటాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం అనేటువంటి హామీ ఇచ్చినప్పటికీ జొన్నలు మరోవైపు మొలకలెత్తడం, వర్షాలు కూడా జిల్లాలో ఎక్కువగా పడుతూ ఉండడంతో ఒకసారిగా రైతులు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే అధికారులు చెప్పారు కాబట్టి జొన్నలు వేశాం కాబట్టి ఖచ్చితంగా కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్ తో రైతులు నడుస్తారు. రైట్ గోపాలకృష్ణ.